అనంతపురం జిల్లా తాడిపత్రిలో పట్టణంలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తాడిపత్రిలోని రెడ్ జోన్ ఏరియాలలో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని గాంధీకట్ట, నవరంగ్ టాకీస్ రోడ్ మరియు ఇతర వీధులలో ఆయన సంచరించి అక్కడ ప్రజలతో మాట్లాడారు. కోవిడ్ విధి విధానాల గురించి పలు కాలనీ వాసులతో అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నియంత్రణకు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయంపై తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సందర్భంలో కరోనా వైరస్ నివారణకు ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అదేవిధంగా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కమిషనర్ చర్చించామని తెలిపారు. సో ప్రణాళిని కాపాడాలంటే టెస్టింగ్ అన్నది ఫోకస్డ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో 60 సంవత్సరాలు దాటినటువంటి వారు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వారిని ముందు ఐడెంటిఫై చేసి వారిని టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ అయితే ఐడెంటిఫై చేసుకుని అటువంటి వారిని హాస్పిటల్కి లేదంటే రిక్వైర్మెంట్ ఉన్న చోటికి తరలించడం జరుగుతూ ఉంది. సో దట్ ఒకవేళ అటువంటి వారిలో పాజిటివ్ ఉంటే వారి యొక్క ప్రాణాలని కాపాడడానికి వీలవుతుంది. రెండోది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చూడడం అన్నమాట. సో ఒకటి ప్రాణాలని కాపాడడము, రెండోది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అన్నది అసాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయడం. సో దానికోసం గవర్నమెంట్ సైడ్ నుండి కావాల్సినటువంటి కంటైన్మెంట్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాము. ప్రజల నుండి కూడా ఈ కోవిడ్ కాంప్లియంట్ బిహేవియర్, అంటే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు, అలాగే కాఫింగ్ ఎటిక్వేట్, అంటే దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఎటువంటి పద్ధతుల్ని అనుసరించాలి అన్నది కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని ఫాలో చేయడము, అలాగే భౌతిక దూరాన్ని పాటించడము, ఇటువంటివి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తే గిన ఇంకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అన్నది సాధ్యమైనంత వరకు మనం తగ్గించడానికి వీలవుతుంది. సో ఇది కంప్లీట్గా లాక్డౌన్ పెట్టడం అన్నది దీర్ఘకాలికంగా పరిష్కారం కాదు. సో ఈ కోవిడ్ కాంప్లియంట్ బిహేవియర్ని అలవర్చుకొని ఏం చేస్తున్నారు? ఇంటికి తిరిగి సర్వే, ఇది ఫీవర్ సర్వే చేయమన్నారు కదా, చేస్తున్నారా? ఫీవర్ క్లినిక్స్ పెట్టారు ఇక్కడ క్లస్టర్లో, ఫీవర్ క్లినిక్ పెట్టమని చెప్పాం కదా డాక్టర్. ఫీవర్ క్లినిక్